హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్ దిస్ ఇస్ గాయత్రి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు నేను అంటే డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చే బ్లాగ్ అనమాట ఇది అంటే డెలివరీ అయిన మన్నాడే నన్ను ఇంటికి పంపిస్తారండి అంటే నార్మల్ డెలివరీ కాబట్టి మన్నాడే ఇంటికి వచ్చేస్తామన్నమాట సో ఇంకా ముందు రోజు నైట్ వచ్చేసి ఫీడ్ అన్నారు అనమాట జస్ట్ నార్మల్గా పాలే పట్టించమన్నారు సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంక మేము రెడీ అయిపోయాము ఇంటికి వచ్చేయటానికి కానీ అంటే డెలివరీ అయ్యిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు కూడా సెలైన్స్ ఇవన్నీ కూడా నాకు ఇస్తూనే ఉన్నారండి చెయ్యి అయితే చాలా నొప్పి వచ్చిందనమాట ఇంకా పాపకి కూడా సెలైన్ పెట్టారు ఇంకా అవన్నీ కూడా తీసేసారనమాట ఇంటికి వచ్చే ముందే ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసారు అండ్ ఈ విధంగా డ్రెస్అప్ చేశారనమాట సో తర్వాత వచ్చి ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాం బిల్స్ హాస్పిటల్ బిల్స్ అవన్నీ ఉంటాయి కదండి సో అవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం అన్నమాట అంతా బాగానే అయ్యిందండి అంటే కంగారు ఏమీ లేకుండా అంతా మంచిగానే అయ్యింది కానీ సెట్ అవ్వటానికైతే చాలా రోజులు పడుతుంది అనమాట ఎందుకంటే మన బాడీ అంతా కూడా సెట్ అవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటాం కదా సో అందుకని చెప్పి కొంచెం టైం పడుతుంది అండ్ అలాగే ఇక్కడ చెప్పాను కదా స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పి సో అక్కడ స్టాఫ్ అంతా కూడా చాలా మంచిగా ఉన్నారండి అండ్ అదేవిధంగా పాపని చూసుకొని సిస్టర్ ఎవరైతే ఉంటారో ఆవిడ కూడా నాకు పేరు తెలియదు బట్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట అంటే ఫీడ్ ఎలా ఇవ్వాలి అదేవిధంగా ఎలా డ్రెస్అప్ చేయాలి అదంతా కూడా బాగా చెప్పి చెప్పారు ఆవిడ నాకు బాగా అనిపించింది అనమాట అండ్ తర్వాత వచ్చి ఇంకా మేము ఏదో పని ఉందంటే ఇక్కడ కాసేపు కూర్చున్నామండి సో ఇంకా బయలుదేరలేదు కూర్చున్నాము మాకు హౌస్ కూడా కొంచెం దగ్గరనమాట వెంటనే వెళ్ళిపోవచ్చు మేము ట్వెల్వ్కి అలా బయటకు వచ్చాము ఇంటికి వచ్చేటప్పటికి ఈజీగానే తొందరగానే వచ్చాము అండ్ హనీ అయితే చాలా డల్ అయిపోయింది ఎందుకంటే మాతోనే ఉంది కదా పాపం అదైతే చాలా డల్ అయిపోయింది అండ్ కానీ తన చెల్లిని చూసుకుని అయితే బాగా ఆడిస్తుంది అనమాట సో తనకి అర్థమవుతుంది అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అంతా కూడా తనకు అర్థమవుతుంది అనమాట నార్మల్గా అయితే సెకండ్ బేబీ వచ్చేటప్పటికి ఫస్ట్ బేబీ మీద కొంచెం కేర్ తగ్గినట్టు వాళ్ళు కొంచెం సో సెకండ్ బేబీని చూసి ఫస్ట్ బేబీ కొంచెం ఏడ్స్ అలాగా అనుకుంటూ ఉంటాను బట్ హనీ అయితే అలా కాదనమాట సో తను బాగా అర్థం చేసుకుంటుంది అంటే మనం అంటే అప్పుడే పుట్టిన బేబీ కాబట్టి మనం కొంచెం కేరింగ్ అనేది తీసుకున్నా కూడా తను ఏం ఫీల్ అవ్వట్లేదు అనమాట తను ఇంకా కేర్గా చూసుకుంటుంది అది చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సో ఫస్ట్ నుంచి కూడా అలా చెప్పడం వల్ల కూడా వాళ్ళకి అర్థమవుతుందండి సో ఆ టైంలో ఎలా ఉండాలి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి సో ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ ఇక్కడే ఉన్నారనమాట అలాగే ఇంకా మేము ఇంకా బయలుదేరలేదు కొంచెం టైం పడుతుంది అనమాట ఇంకా మేము బయలుదేరే టైం అనేది వచ్చేసింది ఇంక మేము బయలుదేరుతున్నాము ఇక్కడ దిష్టి తీస్తున్నారు అండ్ అదేవిధంగా మేము అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పటికి త్రీ ఓ క్లాక్ అయిందండి సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా నార్మలే మామూలే అంతా అంటే పత్యం కూరలు ఉంటాయి కదండీ బాలింత పచ్చలు సో అవి చేస్తూ ఉండాలన్నమాట ఇంక మేము బయలుదేరిపోతున్నాము సో దేవుడి వల్ల డెలివరీ అంతా కూడా బాగానే అయ్యింది అండ్ చాలా మంది అడుగుతున్నారండి మీరు చూపించుకున్న హాస్పిటల్ ఏంటక్క అని చెప్పి దేవి మదర్ చైల్డ్ హాస్పిటల్ అండి అది ఆల్వాల్ దగ్గర లోతుకుంటలో ఉంటుందన్నమాట ఎవరైనా మీకు దగ్గరగా ఉన్నారు అనుకుంటే కనుక అక్కడికి వెళ్ళొచ్చు అండ్ బాగుంటుంది అంటే అక్కడ మీకు ఒక ఐడియా వస్తుందనమాట వెళ్తే కనుక అండ్ అదేవిధంగా డాక్టర్స్ కూడా చాలా చాలా మంచిగా చూస్తారు అనవసరమైన టెస్టులు రాయరనమాట వాళ్ళకి ఏదైతే అవసరమో అవే టెస్టులు రాస్తారు అండ్ చాలా మంచిగా అనిపించింది హాస్పిటల్ అనేది అండ్ అదేవిధంగా డెలివరీ కూడా చాలా మంచిగానే చేశారండి అంతేకాకుండా అక్కడ ఉన్న స్టాఫ్ చాలా మంచిగా ఉంటారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇంకా బయలుదేరుతున్నాము సో డెలివరీ అయిపోయిన తర్వాత మాకు కొన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చారనమాట నాకు కొన్ని ఇచ్చారు అండ్ అదేవిధంగా పాపకు కొన్ని ఇచ్చారు సో పాపను తీసుకుని టూ డేస్ తర్వాత మళ్ళీ అనమాట సో బేబీని చెక్ చేయడం కోసం మళ్ళీ టూ డేస్ తర్వాత రమ్మన్నారండి సో మళ్ళీ మేము టూ డేస్ తర్వాత మళ్ళీ రావాలన్నమాట అండ్ ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాము చాలా మంది వ్లాగ్స్ అడుగుతున్నారు డెఫినెట్గా మీతో షేర్ చేస్తానండి కాకపోతే కొంచెం టైం తీసుకుంటున్నాను ఎందుకంటే నేనే షూట్ చేసుకోవాలి అండ్ ఎడిటింగ్ చేయాలి అదంతా ప్రాసెస్ అంతా ఉంటుంది కదా నాకు పాప చిన్న పాప చూసుకోవాలి సో అందుకని చెప్పి కొంచెం డిలే అవుతున్నాయి అనమాట వీడియోస్ అనేవి బట్ కొన్ని రోజులకి రోజు డైలీ పోస్ట్ చేయడానికి చూస్తానండి అండ్ వ్లాగ్స్ అయితే డైలీ వస్తాయి మిస్ కాకుండా చూడండి అండ్ అదేవిధంగా సో చాలామంది బ్లెస్ చేశారు చాలామంది కంగ్రాట్స్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఫ్యామిలీ ఇంకా అంటే ఒక వన్ థౌజండ్ మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మొత్తం థర్టీ థౌజండ్కి రీచ్ అవుతుందనమాట సబ్స్క్రైబర్స్ సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అండ్ ఇంకా మన వీడియోస్ ముందు ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని చూడండి చూస్తారని అనుకుంటున్నానండి సో మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే అందరూ చాలా మంచిగా బ్లెస్ చేశారు అండ్ చాలా మంచి మంచి సజెషన్స్ ఇచ్చారనమాట అంతేకాకుండా ఇప్పుడిప్పుడు నా వీడియోస్ అనేవి కొంచెం ముందుకు వెళ్తున్నాయి అంటే పాతవి కూడా వ్యూస్ అనేవి వస్తున్నాయి అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఎంకరేజ్మెంట్ అనేది ఇలాగే ఉండాలి నా ఎంటైర్ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా నేను మీతో షేర్ చేసుకోవటం చాలా హ్యాపీగా అనిపించింది ఇది నాకు గుర్తుండిపోతుంది అనమాట లాంగ్ అండ్ అదేవిధంగా ఇంకా పాప నక్షత్రం ఇవన్నీ కూడా చూపించారు ఇంకా తెలియలేదన్నమాట ఈ టైంకి ఇంకా తెలియలేదు అది కూడా నేను చెప్తాను సో ఫుల్ టైర్డ్ అయిపోయామనమాట అంటే ఇంకా అన్నీ చూసుకొని ఇంక ఇంటికి వెళ్ళేటప్పటికి ఫుల్గా కలిసిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ అండి ఇంకా వర్క్ అనేది ఇంకా నార్మల్గానే ఉంటూ ఉంటుంది కదా భోజనం చేసిన తర్వాత ఇంక ఇల్లంతా కూడా సర్దుకోవాలి సో ఎక్కడ అక్కడ అలాగే ఉండిపోయినాయి అనమాట అవన్నీ కూడా అరేంజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే కొంచెం టైం తీసుకున్నా కూడా ఎక్కువ వర్క్ చేయలేం కదా ఈ టైంలో అందుకని చెప్పి కొంచెం స్లోగా నిదానంగా చేసుకోవాలన్నమాట ఇంకా ఈ పాపతో నాకు ఉంటుంది ఇంకా డైలీ టాస్క్ అనమాట టాస్క్ల మీద టాస్క్ల కింద ఉంటుంది నేను బేబీ ఫుడ్ ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో రాబోతున్నాయండి మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా పాపకి బేబీ మసాజ్ ఆయిల్తో ఎలా మసాజ్ చేయాలి అండ్ అదేవిధంగా బేబీకి సంబంధించిన టిప్స్ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను మీకు బాగా హెల్ప్ అవుతాయి అదేవిధంగా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ నుంచి డైలీ ఫ్యామిలీ బ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ వ్లాగ్ ఎప్పుడు పోస్ట్ అవుతుంది అనేది తెలియదు బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ పాప మార్నింగ్ అంతా పడుకుంటుందండి నైట్ వచ్చేటప్పుడు కేడు వస్తుందనమాట అసలు నిద్ర అనేది ఉండట్లేదు చాలా అంటే చాలా వీక్ అయిపోయాను అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే మనకి నార్మల్ డెలివరీ అవ్వటానికి అవుతుంది కానీ దాని నుంచి చాలా కాంప్లికేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయండి లైక్ చాలామందికి ఏంటంటే మోషన్ ప్రాబ్లమ్గా ఉంటూ ఉంటుంది అంటే మోషన్ అనేది తొందరగా అవ్వదన్నమాట అదొకటి ప్రాబ్లం అండ్ అదేవిధంగా ఇంకా ఇంకొకటి ఏంటంటే ఫీడింగ్ అనమాట ఫీడింగ్ కూడా చాలా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అనమాట సో ఫీడింగ్ అనేది చూసుకోవాలండి పాలు పట్టడానికి ఎక్కువ పాలు బ్రెడ్ ఇట్లాంటివి తీసుకుంటూ ఉండాలి ఎక్కువ పత్యం బాగా చేసేయవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే అంత గట్టిగా చేసినా కూడా ఏంటంటే మనకి మోషన్కి ప్రాబ్లం అనేది వచ్చేస్తూ ఉంటుంది సో వేడి శరీరం ఉన్న వాళ్ళు ఏంటంటే పత్యం ఎక్కువ చేయొద్దు దానివల్ల ఏంటంటే చాలా కాంప్లికేషన్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మనకి రన్ అవుతుంది వింటర్ సీజన్ కాబట్టి కొంచెం పత్యం నార్మల్గా చేసినా పర్వాలేదు బట్ సమ్మర్ సీజన్లో అయితే చూసుకొని చేయాలండి సో ఎందుకంటే అప్పుడు వేడి వాతావరణం ఉంటుంది అండ్ అదేవిధంగా ఎక్కువ వేడి చేసే కర్రీస్ లాంటివి మనం తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనేది అవుతుంది అనమాట సో అవి అంటే క్లైమేట్కి తగ్గట్టు చేయాలి అండ్ ఒంటి తత్వాన్ని బట్టికి చేయాలి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ చేతిలో ఉంటుందండి అది మనకి మనం అనుకుని చేసుకునేవి కాదు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా మన పక్కన పెద్దవాళ్ళు కంపల్సరీ ఉండాలి సో ఆ టైంలో అమ్మ అవసరం అనేది చాలా చాలా ఉంటుందన్నమాట ఈ ప్రెగ్నెన్సీ టైం డెలివరీ టైంలో అమ్మ అవసరం ఖచ్చితంగా ఉంటుంది సో ఇవన్నీ మనకి మనం చేసుకోలేము కదా రకరకాల వెరైటీ వెరైటీ పథ్యాలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో అవన్నీ కూడా మనం పె వాళ్ళు పెడతారు మనం తీసుకోవాలంతే ఇంకా మేము వచ్చే ముందే కారొడి ఇవన్నీ కూడా చేసుకుని వచ్చేసామండి ఎందుకంటే మళ్ళీ అప్పటికప్పుడు అంటే హడావిడైపోతుందని చెప్పి ఇంకా అవన్నీ కూడా పొళ్ళు అవన్నీ కూడా రెడీగా చేసేసుకొని పెట్టేసుకుందాం అన్నమాట సో ఇదండి నా ఎంటైర్ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా మీతో షేర్ చేశాను ఈ విధంగా నా డెలివరీ అంతా కూడా ఎండ్ అయిందనమాట ఇంటికైతే సేఫ్గా వచ్చేసాము పాపతో సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్